మాతృ దేవోభవ, మనం చూస్తున్నాం ఫలితాలు కొంచెం అటు ఇటుగా రావడం అన్నది కనపడుతుంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు 2024కి మనకి ఒక బలమైన పునాదిగా భావించాలి. ఇప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు రాబోయే రోజుల్ని అద్భుతంగా ప్రభావితం చేస్తాయనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందులో డౌటే లేదు, ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసేటటువంటి ఓట్లు ప్రజా నిర్ణయమే అంతిమం, ప్రజా నిర్ణయంకి తిరుగులేదు. దయచేసి ప్రజా నిర్ణయాన్ని మాత్రం ఎవరం కూడా మనం తప్పు పట్టడానికి ఎవరో సరిపారు. హాయ్ రమేష్. ఎవరం కూడా ప్రజా నిర్ణయాన్ని తప్పు పట్టడానికి సరిపారు. వాళ్ళు మందు తీసుకొని ఓట్లు వేసారా, లేకపోతే ఆలోచించి ఓట్లు వేసారా, ఎలా ఓట్లు వేసారా అన్నది అది సెకండరీ. ఫస్ట్ అయితే మాత్రం ప్రజా నిర్ణయమే ఫైనల్, ఇంకా అదే ఆఖరి అస్త్రం కూడాని. అలాంటి అంటే ఇప్పుడు ఆలోచించి ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ గారు రావాల్సిన అవసరం లేదు, అలాగే నాలా కూల్ పని చేసుకొని బతికి వాళ్ళు బయటకు వచ్చి ఇలా రాజకీయాల్లో తిరిగే అవసరం లేదు. ఆలోచించేటటువంటి శక్తి లేకుండా చేసినందువల్లే కదా ఈరోజు మనందరం వచ్చి పోరాటం చేస్తున్నాం. పోరాటంలో మొదటి అడుగుతోనే సక్సెస్ సాధించాలి అంటే అది చాలా కష్టం. ఇంచుమించు 7 సినిమాలు కంటిన్యూగా హిట్ అయ్యి ఒక్కసారిగా డౌన్ఫాల్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమా హిట్ అవ్వడానికి 10 సంవత్సరాలు పట్టింది అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే చాలామంది సీనియర్ నాయకులు చరిత్రలో ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మనం వేసినటువంటిది మొదటి అడుగు. అంతేకాకుండా ఒక పెద్ద మార్పు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భాల్లో, ప్రస్తుతం ఆకలితోటి కొట్టిమిట్లాడుతున్నటువంటి సామాన్య ప్రజానీకం ఒక్క రూపాయి ఎంతో విలువగా భావించేటటువంటి ఈ రోజుల్లో ఓటుకి డబ్బులు ఇవ్వకుండా జనసేన పార్టీ ఎలక్షన్లోకి వెళ్ళింది, జనసేన పార్టీ ఎలక్షన్ ఫేస్ చేసింది. సో ఇటువంటి టైంలో అసలు ఎట్టి ఏ సందర్భంలో కూడా మూడ్ ఆఫ్ అయ్యి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం మొదట అడిగేసాం ఈ అడుగులో మనం ఎంతో సక్సెస్ అయ్యాం. దాదాపు 10% ఓట్ బ్యాంక్ అక్కడ వస్తుంది మనకి. 10% ఓట్ బ్యాంక్ అంటే సామాన్యం, అది ఒక్క రూపాయి పంచకుండా, ఒక మందు చెక్ ఇవ్వకుండా. అలాగే తిరిగిన నాయకులు ఎవరైతే పోటీ చేశారో, కంటెస్ట్ చేశారో, నాయకులు కొంతమందికి బండిలో పెట్రోల్ కూడా కొట్టించలేదు. కొంతమంది బూతులో కూర్చున్నటువంటి ఏజెంట్లకి కనీసం వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు కొన్ని ప్లేసుల్లో. అయినా సరే జన సైనికులు ఎంత బలంగా పోరాడి ఈరోజు మనకి 10% ఓట్ బ్యాంక్ తెచ్చారు. అంతకు మించి ఏం కావాలి? ఇదే మన మొదటి విజయం. అస్సలు ఎవ్వరం కూడా తగ్గే అవసరమే లేదు. 2024 జనసేనదే రాసుకోండి. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా రాజకీయాల్లో ఉంటూ ఎన్నో రకరకాలుగా ఆయన రాజకీయంగా ముందుకెళ్లారు. అలాగే ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆచరణ సాధ్యం కానిది. అలాగే ప్రభుత్వ ధనం ఎలా దుర్వినియోగం అవుతుంది, ఆ ధనాన్ని మళ్ళీ తిరిగి ఎలా ఎలక్షన్స్లో పంచుతున్నారు అన్నది పవన్ కళ్యాణ్ గారు ఈ 5 సంవత్సరాల్లో క్లియర్గా ప్రజలకు చెప్తారు. వచ్చేసారి కూడా మనం రూపాయి పంచకుండానే మనం ఖచ్చితంగా ప్రభావితం చేయగలం. ఎన్నికలు ఈ ఎలక్షన్లో ప్రభావితం చేసాం. చూసారా తెలుగుదేశం పార్టీ ఏమైపోయిందో? మీ అవసరం లేదు మాకు, మీరు మాకేం చేసి పెట్టారు, మేమే గెలిచామని గొప్పలు పోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఏ పొజిషన్లో ఉంది? కారణం జనసేన పార్టీ కదా. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇది మనం సాధించిన విజయం, ఇది మనం సాధించినటువంటి అతిపెద్ద విజయం. ఎవ్వరం కూడా డౌన్ అవ్వాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ గారు బలమైన అడుగు ముందుకేశారు. ఆయనతో పాటు మనందరం జన సైనికులుగా ఒక పెద్ద బలమైన అడుగు ముందుకేసాం, సాధిద్దాం. సార్ చెప్పింది 25 సంవత్సరాల బలమైన పోరాటం. 25 సంవత్సరాల పోరాటంలో ఒక్క సంవత్సరం గడిచింది, 24 సంవత్సరాలు మిగిలిన్నాయి. 24 సంవత్సరాలు కూడా వెన్ను చూపని వెనక్కి తిరగని పోరాటం చేద్దాం. 10% ఓట్ బ్యాంక్ సాధించాం ఇప్పటికే, ఇంకా చాలా రౌండ్లు మిగిలిన్నాయి. ఈ రౌండ్లో మనం ఇంకా చాలా ప్రభావితం చేయగలం. దయచేసి మనం ఎవ్వరం కూడా నిరాశపడవలసిన అవసరం లేనే లేదు. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.